నెల్లూరు జిల్లా సంగం బస్టాండ్ సెంటర్లో మండల టీడీపీ నాయకులు రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఆనం రామనారాయణరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి ఆనంతోనే సాధ్యమని వారు అన్నారు. ఆయన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాస్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ గంగపట్నం శేఖరయ్య, కర్ణాటి రవీంద్రారెడ్డి, వానా శ్రీనివాసులురెడ్డి, షేక్ బాబు, పిట్టు పట్టాభిరామిరెడ్డి, గౌతమ్ వెంకటేశ్వర్లు, భాస్కర్ నాయుడు, ఎస్సీసెల్ అధ్యక్షులు ఉక్కాల శ్రీనివాసులు, సూరాయిపాలెం పవన్ కుమార్, జనసేన నాయకులు మావిల్ల ఆనందరావు, శేషయ్య, కాకు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు, మన మా పెద్ద అయినటువంటి ఆనం రామనాయుడు గారి 72వ జన్మదిన అంగరంగ వైభవంగా సంఘం మండల హెడ్ క్వార్టర్ లో మండల సంఘంలో జరుగుతున్నాము. రాజ్య ఆనం అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే ఆత్మకూరు, ఆత్మకూరు ఆనమే అభివృద్ధి చేశారు. అభివృద్ధి అంటే ఆత్మకూరు, ఆత్మ అభివృద్ధి అంటే ఆనందం జరిగింది. అటువంటి మహానాయకుడు ఈ రోజు మళ్ళా మనకి ఎమ్మెల్యే గెలిచి రాష్ట్ర దేవదాయ ధర్మదాస మంత్రిగా ఉండి ఆయన ఈ 5 సంవత్సరాలు ఆయన ఆరోగ్యాలు ఆయా దేవుడు ప్రసాదించి ఆయనకి మనకి ఆత్మహత్యకి ఎంతో తోడ్పడాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు తెలియని సెలవు తీసుకున్నాం. జై హింద్, జై జనాకూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ రామరాజు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసి వారికి ఆనా రామాడి గారికి ఆయుర ఆరోగ్యం అష్టైశ్వర్యంతో పాటు ఈ యొక్క ఆత్మకు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. రామనారాయణరెడ్డి గారిని గురించి మీకు అందరికీ తెలుసు. రామనారాయణ ఆనం వంశానికి ఆత్మకూరు అంటే అమిత అభిమానం. ఆనం సంజీవ్ రెడ్డి గారు కానివ్వండి, ఆనం వెంకరెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా ఆనం రామనారాయణ గారిని కానివ్వండి, ఆత్మకూరుని అభివృద్ధి చేయాలి. ఆత్మకూరులో ప్రతి గ్రామాన్ని జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా ఉన్నతంగా తీర్చిదిద్దాలి అనే సంకల్పంతో వారి కుటుంబం ఇక్కడ అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అదే ఉద్దేశంతో ఆయన వెంకటగిరిని వదిలేసి ఆత్మకూరుకి కావాలని ఇక్కడికి వచ్చారు. ఆత్మకూరు ప్రజలందరూ ఆయన ఆశీర్వదించారు. మరి ఆనం రామనాయుడు గారు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని, ఆయుర ఆరోగ్యాలను దేవుడు ప్రసాదించాలని, ఈ రాష్ట్రంలో రాష్ట్రంతో పాటు మన ఆత్మకూరు నియోజకవర్గం ప్రత్యేక శ్రద్ధ చూపించి ఆత్మకూరు ఆల్రెడీ ఆనం రామనాయుడు హయాంలో అభివృద్ధి జరిగింది. ఇక ఈ 5 ఏళ్ళు కూడా అభివృద్ధిలో పరుగులు తీయించేటటువంటి వ్యక్తి మన ఆనం రామనాయుడు గారు. మరి అదేవిధంగా స్ఫూర్తితో ఈ ఆత్మకూరులో ప్రతి గ్రామంలో కూడా మూలన పడేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ముందు మంచిగా చేసి ఇంకా మంచి మన్నలు పొంది రాబోయే శేఖరం చెప్పిన 15 సంవత్సరాలు ఇక 3 టర్ములో మరి ఆయన ప్రాతినిధ్యం వహించి ఆత్మకూరుని అగ్రస్థానంలో నిలబడాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన సంఘం మండల తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు. జనం కోసం ఆనం, ఆనం వెంటే ఉంటాం మనం. మా అభిమాన నాయకుడు, ప్రజా సేవకుడు, పెద్ద ఆయన, ఆత్మకూరు శాసనసభ్యులు, రాష్ట్ర దేవాదయ ధర్మాదయ శాఖ మాత్యులు, గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు గుండ్లపల్లి శ్రీనివాస యాదవ్, టీడీపీ మండలాధ్యక్షుడు బానా శ్రీనివాసులరెడ్డి, టీడీపీ జిల్లా మాజీ కార్యదర్శి బానా తేజారెడ్డి, టీడీపీ యువ నాయకులు సంగం మండలం, పొట్టపల్లి ఆనంద్ కొరమెర్ల టీడీపీ కార్యదర్శి కృష్ణ, ఎస్ఎస్ఎల్ టీడీపీ నాయకులు, గాంధీ జనసంఘం.